ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గుంటూరు నగరంలో మంగళవారం నిరసన ర్యాలీ చేపట్టింది. నల్లచెరువు విద్యుత్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. దీర్ఘకాల సమస్యల్ని పరిష్కరించి తమకు న్యాయం చేయాలని చేపట్టిన ఈ ర్యాలీని ఉద్దేశించి జేఏసీ నాయకులు సుబాని మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలని ఆదుకోవాలని, విశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ విషయంపై పలువురు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 నెలలుగా విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించాలని మేనేజ్మెంట్తో దఫదఫాలుగా కలిసినప్పటికి కూడాను మరి ఎటువంటి ప్రయోజనం లేకుండా మరి కార్మికుల లోకాన్ని ఇబ్బంది పెడతా ఉంది. మరి ముఖ్యంగా చూసుకుంటా ఉంటే విద్యుత్ సెక్టార్లో ఎనర్జీ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న కార్మికులు కోవిడ్ సమయంలో దాదాపు 65 మంది చనిపోతే వారి కుటుంబాలకు ఇంతవరకు కూడాను వాళ్ళ కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే విద్యుత్ కార్మికుడు పనిచేస్తా యాక్సిడెంట్ అవ్వటం కానివ్వండి, చనిపోవటం కానీ జరిగితే మరి మెడికల్గా కూడాను ఎటువంటి ఫెసిలిటీ కల్పించట్లేదు. మరి వీటన్నిటి కూడాను ఉద్దేశించి వినియోగదారుడికి మరి సరైన సమయంలో మరి సమస్యలు పరిష్కరించుకుంటూ చేయాలి అని అంటే క్షేత్రస్థాయిలో రిక్రూట్మెంట్ అనేది లేదు. మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం భర్తీ చేయాలని, అలాగే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ పెట్టాలని, మరి ఏదైతే విద్యుత్ కార్మికుడు ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి బయలుదేరి మరి డ్యూటీకి వస్తే సాయంత్రం ఇంటికి వెళ్ళలేని పరిస్థితి, మరి అటువంటి భయాందోళన పరిస్థితుల్లో మేనేజ్మెంట్ సహకరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడాను మేనేజ్మెంట్ ఎటువంటి మరి మాకు సహకారం అందించకపోవడంతో దాదాపు 23 దఫాలు మేనేజ్మెంట్తో మేము సమావేశమైన సమస్యల పరిష్కారం కాని పక్షంలో మేము ఈ రోజున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ర్యాలీ నిర్వహించాము. టౌన్ 1 డివిజన్ ఆఫీస్ నల్లజెరువు 0 లైన్ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించాము. మరి కలెక్టర్ గారికి మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు పాత మరి ఉమ్మడి 13 జిల్లాల్లో ఈరోజున ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వినియోగదారులు కూడా మాకు సహకరించాలి. మీకు సరైన సమయంలో సరైన ఇబ్బంది కలగకుండా మీకు సప్లై పోయిన వెంటనే నిమిషాల్లో వచ్చి మేము అటెండ్ అవ్వాలి అంటే క్షేత్రస్థాయిలో మరి రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఈ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మరి రేపు అన్ని జిల్లాల సర్కిల్ ఆఫీసుల ముందు మేము రిలయంగర్ స్ట్రైక్ కూడా చేస్తున్నాము. ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో 1వ తేదీ నుండి మేము సమ్మెలకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వినియోగదారులు సహకరించవలసిందిగా కోరుతున్నాము.